స్వసానో వెళ్ళి వేదన వెలుగొడితే మా బాబు నమస్కారం మీ కార్యక్రమాలు దగ్గరికి స్వాగతం నమస్కారం మన రుద్రమ నరసింహారెడ్డి గారికి దోహ కార్యక్రమం జరుగుతుంది వచ్చినటువంటి శుభ కార్యకర్తలందరూ సర్పించాల్సిన దర్శనం ఇంకొద్ది క్షణాల దోహ కార్యక్రమం జరుగుతుంది मुख्य अतिथु मरी मद्दूल वेंकटकोटय गारु नूत वधूवर आश्रदा वेंकटकोटय गारु त्वर वेदी पत्र वेंकटकोटय गारु वेदी नूत वधूवर आश्रदी मंत्री सत्यनारायण यादव गारु मरी मंत्री वेंकटकोटय यादव गारु वारी मरी नूत वधूवर आश्रदा मंगल सूत्र मुड़मल वेस्ते विवाह कार्यक्रम
మంత్రి గారు మరి మన ముఖ్య అతిథి గారైనటువంటి మద్దుల వెంకటకోటి గారు నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చారండి భక్తులు గారు మరి వెంకట గారు ఆశీర్వదిస్తున్నారు ఓకే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ प्रेक्षक हृदयपूर्वक नमस्कार विशिष्ट प्रतिनिधि అయినటువంటి శ్రీ మద్దుల వెంకటకోట గారిని ఈ వివాహ సందర్భంగా మా నాటకాన్ని ఉద్దేశించి వారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను पात उपलपाड़ ग्राम मरी पनी रोज पाप कालक्षेप कोसम मरी एंतो मंदी कलाकारुल्नि मरी एंतो मंदी प्रेक्षकुल्नि अलरिंचालनि उद्देश्यं तोटि विनुकुंड नियोजकवर्गं पात उपलपाड़ ग्राम नूजन्ल मंडलं यादव एत्तु उप्पलपाड़ यादव एत्तु गुंटूर जिल्लालोने उप्पलपाड़ यादवुलकु प्रत्येक स्थानानि मरी आ रोजुल्लोने ई ग्रामंलो ए परिस्थितुलो मरी यादवुलु ओक ताटि मीद उन्नारु నేడికి అదే విధంగా యాదవ సోదరులందరూ కూడా ఏకతాటిపై ఉండాలని అందరి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఒక కుటుంబం అయితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కుటుంబంలాగానే ఒక కులం కూడా ఎదురు వ్యక్తికి ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో యాదవ సోదరులందరూ కూడా ఏకతాటిపై నడవాలని కోరుకుంటా ఉన్నాను సోదరులారా అనుకోవచ్చు కులం ఏంటని ఎందుకంటే ఒక కుటుంబం ఏ విధమైతే చక్కగా ఉండాలనుకుంటామో అదే విధంగా ఆ కుటుంబం బాగుంటే పక్క వాళ్ళకి ఆదర్శంగా ఉంటాం అదే విధంగా కులంలో సరైన మంచి మార్గంలో సరైన రీతిలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని వర్గాలను కూడా ఆకట్టుకోవచ్చు అందరికీ నాయకత్వంగా ఉండొచ్చు నేను పతి యాదవ సోదరుని కోరుకునేది ఒకటి ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని బాధలు పడ్డామో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు నేను ఈ రోజు ఒక రాష్ట్ర యాదవ కార్యదర్శిగా ఒక బీసీ నాయకుడిగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నాకు తెలుగుదేశం పార్టీ కంటే ముఖ్యం నా కులం యాదవ కులం తర్వాత బీసీ కులం బీసీల కోసం ఏనాటి బీసీల ఆత్మనయనం కోసం అన్ని వర్గాలను అన్ని కులాలను కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా నేను ముందుకు వెళ్తానని ప్రతి యాదవ సోదరుడు కొన్నే కోరుకుంటున్నాను ఈ ఊర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నా చేతనే సహాయం చేయడానికి ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా మా కుటుంబం చేతనేటువంటి సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటానని కుల మతాలకు అతీతంగా పనిచేస్తానని మీ సభముఖంలో తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ సోదరులు అదే విధంగా అన్ని వర్గాలు ఓసీలో ఉన్నటువంటి మా సోదరులు రెడ్డి సోదరులు కూడా నేను సభముఖంలో తెలియజేస్తున్నా ఒకటి
పార్టీలు వేరు కులాలు వేరు మతాలు వేరు కానీ మంచి ఒకటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళందరిని కూడా ఆదరించమని ఈ సభాముఖంగా ఈ గ్రామ ప్రజలందరిని కూడా కోరుకుంటా ఉన్నాను ఏ జన్మలో నా తల్లిదండ్రులు చేసుకోవడం సుక్రం తోటి మీ ముందు మాట్లాడే మహాభాగ్యాన్ని ఈ రోజు ఒక గుంటూరు జిల్లాలోని మాట్లాడే ఒక గుంటూరు జిల్లాలోని ఒక నాయకుడు గాను ఒక కులానికి నాయకుడు గాను ఒక బీసీ నాయకుడు గాను ఒక పార్టీలో కూడా మంచి స్థానాన్ని కలిగించాలంటే నా తల్లిదండ్రులు చేసుకున్నట్టు సుక్రతంగా ఈ జీవితానికి చాలు నా పిల్లలతో పాటు నా కుటుంబంతో పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని కులాల్లో కూడా చాతయ్య సాయం చేస్తారని సభమంగా తెలియజేస్తూ మరొకసారి ఈ తూపులో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా నా పక్కనే ఉన్నాడు ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పుట్టడానికి కారణం మా బ్రదర్ నమ్ముల పుల్లారావు యాదవ్ గారు తన యొక్క తెలుగుదేశం పుట్టిన తర్వాత ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండి చేత మీద ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ గా మద్దతు సత్యనారాయణ యాదవ్ గారు ఈ గ్రామంలో పెట్టాడు మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటి మంచికి ఎంత దూరం వెళ్ళండి చెడుని తగ్గించుకొని ముందుకెళ్లాలని అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని అందరికీ మంచి చేయాలని పేరు పేరున మరోసారి ఈ టూపు కురవులందరూ కూడా యాదవ్ సోదరులు యాదవ్ యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామంలో త్వరలోనే ఒక వృద్ధుల మధ్యాహ్న భోజన పథకం సెప్టెంబర్ నెలలో పెట్టబోతా ఉన్నాం అందరూ కూడా దాన్ని అందరూ మీ యొక్క మంచి ఆశీస్సులు ఉంటే ముందుకు సాగుతుందని మధ్యాహ్న భోజనం వృద్ధుల ఆశ్రమాన్ని త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం మా నాన్నగారి పేరు మీద దాన్ని మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అలాగే